మీరు ఫోన్ ఫోన్ మీ ఫేస్ కింద పెట్టండి ఇప్పుడు బాహుబలి తీసినప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ వేరు ప్రభాస్ అండ్ రాణా బట్ ఈ సినిమా తీసినప్పుడు ఇద్దరు మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అలాంటివి చేసినప్పుడు ఎక్కువ తక్కువ అసలు ఎట్లా మీరు దాన్ని కన్విన్స్ చేయాలని మీకు ఏమన్నా అనిపించిందా గతంలో కృష్ణ సోభన్ బాబు మహాసంగ్రామం సినిమా తీసినప్పుడు అప్పుడు ఒక ఫ్యాను ఒక వర్గం ఫ్యాను అట్ అయ్యి గొడవలు జరిగినాయి ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేసారు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా ఇంకా ప్రశ్న అడిగేసిన తర్వాత మీ ఫేస్ చూపించండి ఇంకా నాకు ఓకే నేను నాకు ఫోన్ చూస్తే మాట్లాడాలి సరే నా నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయండి కొంత సినిమా సినిమాని ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు అన్న దాంట్లో కొన్ని క్లారిటీస్ ఉంటాయండి అందులో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే స్టార్ వాల్యూ అంటే నాకు బాగా తెలుసు నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యింది స్టార్స్ని ఆడి ఫ్యాన్స్కి ఆడియన్స్కి బాగా చూపించే బట్ అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఎంతమంది స్టార్లు ఉన్నా సరే వాళ్ళు ఉత్సాహంగా జనాల్ని థియేటర్కి రా రప్పించగలరండి ఒకసారి థియేటర్లో కూర్చున్న తర్వాత లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆ స్టార్లు మాయమైపోతారు కథ నడిపించాలి సినిమాని అది అది నేను బలంగా నమ్ముతాను నేను క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు సినిమా థియేటర్లు రప్పించడానికి యంగ్ టైగరు మెగా పవర్ స్టార్ బట్ నా పాత్రలు పండించడానికి ఎన్టీ రామారావు రామ్ చరణ్ తేజ్ యాక్టర్లుగా నాకు వాళ్ళు కావాలి సినిమాకి రప్పించడానికే స్టార్లుగా కావాలి నా కథని వాళ్ళకి చెప్పడానికి నాకు యాక్టర్లు కావాలి ఆ యాక్టర్లు తీసుకున్నాను వాళ్ళ మధ్య స్నేహాన్ని చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్ అవుతారు తప్ప మెగా పవర్ స్టార్కి యంగ్ టైగర్కి రి రియాక్ట్ అవ్వరు అని నమ్మానండి సో ఆ నమ్మకంతోనే సినిమా తీశాను సార్ నా